భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్ వెస్టన్ వేడుకగా జరుగుతున్న టీ ట్వంటీ మ్యాచెస్లో అంటే మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో కూడా భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఏ గడ్డపైనైతే ఐదవ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి సిరీస్ను సమం చేసుకుందో అదే గడ్డపైన టీ ట్వంటీలో అద్భుతమైన విజయం సాధించి ఇక సిరీస్ను ఇంకొక మాట లేకుండా గెలిచి ఒక చరిత్రను తిరగరాసింది. అయితే ఇక రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. అయితే అది తెలుసుకున్న భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. ఇంతకీ అది ఏంటి అంటే ఇంకెదో కాదండి, మహేంద్ర సింగ్ ధోని. అవును, మహేంద్ర సింగ్ ధోని తన 41వ పుట్టినరోజును వింబిల్డన్ గేమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. కానీ ఆ తర్వాత అంటే ఎప్పుడైతే రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఇంగ్లాండ్తో జరిగిందో ఆ తర్వాత ఎంఎస్ ధోని భారత జట్టు శిబిరాల్లోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే కాకుండా ఓపెనర్ ఇషాన్ కిషన్తో పాటుగా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్తో కలిసి భోజనం చేయడం, అలాగే అక్కడున్న అందరితో కూడా చక్కగా మాట మంతి ముగించుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్వీట్ చేసి ధోని మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు మాట్లాడే అవకాశము ఆలోచన ఉండదు, చెవులు దగ్గర పెట్టుకుని వినాల్సిందే అంటూ ధోని గురించి చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా భారత శిబిరాల్లోకి ధోని రావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడ్డారు. ఎందుకనంటే టీ ట్వంటీ సిరీస్ని గెలవడం ఒక ఆనందం, అయితే ఎంఎస్ ధోని మళ్ళీ తిరిగి భారత జట్టులోకి వాళ్ళందరినీ కూడా పలకరించడానికి రావడం మరింత ఆనందం అంటూ ఆటగాళ్ళు షేర్ చేశారు. ఈ సర్ప్రైజ్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.